వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్ శనగపిండి, 2 కప్పుల చక్కెర, 2 కప్పుల ఆయిల్. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి శనగపిండిని దూరంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నె నుంచి 2 కప్పుల షుగర్, 3/4 కప్ ఆఫ్ వాటర్ను యాడ్ చేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కప్స్ ఆయిల్ లేదా 1 కప్ ఆయిల్ మరియు 1 కప్ నెయ్యిని వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ను వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేలోపు 1 ప్లేట్కు ఆయిల్ లేదా నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బౌల్లో కొన్ని వాటర్ను తీసుకొని వీడియోలో చూపుతున్న విధంగా పాకంను చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చేతికి వచ్చినట్లయితే గట్టి పాకం రెడీ అయినదని అర్థం. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి వేయించిన శనగపిండిని వేడెక్కిన ఆయిల్ను వేసుకొని వీడియోలో చూపుతున్న విధంగా అడుగు అంటకుండా పిండి ఉంటలు కాకుండా 3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మిశ్రమం రెడీ అయిన తర్వాత గ్రీస్ చేసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపుతున్న విధంగా కట్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పీసెస్ను కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి మైసూర్ పాక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.